కుషానులు అనబడుతున్నటువంటి వారిలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? భారతదేశంలో ఉన్నటువంటి వారు వీరు కాదు. కుషానులు అనబడుతున్నటువంటి వారు మొదటిగాను పురుషపురం అంటాం, పురుషపురము అనాలి, పురుషపురం లేదా పేషావర్ అంటాం, పురుషపురం లేదా పేషావర్. ఇది ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. ఎక్కడ? పాకిస్తాన్లో ఉందన్నమాట. ఇది పాకిస్తాన్లో కనిపిస్తుంది, పురుషపురము. రెండోదిగా రెండో క్యాపిటల్ చూసినట్లయితే కనుక మధుర అంటాం, మధుర. మధుర వేరు, మదిర వేరు, మదిరై వేరు. అంటే మధుర అనేది చూసినట్లయితే కనుక ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతము, మదిర అంటే కనుక మనకి విజయవాడ మీద నుంచి కూడాను కొండపల్లి వెళుతుండగా మదిర అనబడుతున్నటువంటి ఒక ప్రాంతం కనిపిస్తుంది. మూడోదిగా మదురై ఉంది. మదురై అనేది ఇది తమిళనాడు ప్రాంతం, మదురై అనేది తమిళనాడు ప్రాంతానికి చెందినది. ఈ కుషాణుల్లో ఉన్నటువంటి చెప్పుకోదగినటువంటి రాజు, కుషాణుల్లో చెప్పుకోదగినటువంటి రాజు ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ అన్నట్లయితే కనుక మనకి వంశస్థాపకుడు వేరు. అంటే ఇక్కడ వంశస్థాపకుడు కాట్ఫైసిస్ మరియు కుజులా కాట్ఫైసిస్, వీమా కాట్ఫైసిస్ అనబడుతున్నటువంటి వారు కనిపిస్తున్నారు ఇక్కడ. కానీ కుషానులో చెప్పుకోదగ్గ రాజు ఒకడే ఉన్నాడు, వాడి పేరే కనిష్కుడు అనాలి. కనిష్కుడు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. కనిష్కుడు అంటే కనిష్కుడి గురించి మనము చూసినట్లయితే కనుక కనిష్కుని కాలంలో మొదటిసారిగా మధుర అంటాము. మధురను రాజధానిగా చేసిన వాడు కనిష్కుడు. అంటే మధురను రాజధాని చేసింది ఎవడు? కనిష్కుడు. ఇప్పుడు మధుర ఎక్కడుంది? ఢిల్లీ దగ్గర ఉంది. కాబట్టి ఢిల్లీని రాజధానిగా చేసింది ఎవడు? కనిష్కుడు అని చదవాలి. ఈ కనిష్కుడు అనబడుతున్నటువంటి ఇతని కాలంలో మనకి మొదటిసారిగా క్రీస్తుకు శకం 78లో, ఎప్పుడు? 78, అంటే క్రీస్తుకు శకం 78లో ఈయన ఢిల్లీని రాజధానిగా చేసుకున్నాడు. చాలామంది చెప్పేటప్పుడు క్రీస్తుకు శకం 78లో భారతదేశానికి శాల్యువాక సంవత్సరం ప్రారంభించబడింది లేదా శక సంవత్సరం ప్రారంభించబడింది అనే చెప్తారు. అసలు ఎందుకు ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించబడింది? అంటే ఢిల్లీ యొక్క రాజధానికి రాకముందు మనకి రాజధాని ఎక్కడ ఉన్నది అంటే దీని చరిత్రలో ఇక్కడ మధుర అనబడుతున్నటువంటి ఢిల్లీకి చాలా పదాలు ఉన్నాయి. మధుబన్ అనొచ్చును లేదా మధుబన్, మధుర మధుబన్, బన్సీ బెర అని కూడా పిలవచ్చును. అంటే చరిత్రలో కొన్ని మనకి స్పష్టమైనటువంటి పదాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 78 ఎందుకు ప్రారంభించబడింది అంటే వీరి రాజధాని ఏది? పురుషపురం, పాకిస్తాన్. పురుషపురం నుంచి 78లో, క్రీస్తుశకం 78లో రాజధానిని చేశాడు కనిష్కుడు. కాబట్టి దాన్ని శక సంవత్సరం అని పిలుస్తాము, శాలివాక సంవత్సరం. ప్రస్తుతము భారతదేశము ఏ శాలివాక సంవత్సరంలో ఉంది? నో, ప్రజెంట్, ప్రస్తుతమైతే ఈ 2019లో ఏ సంవత్సరంలో ఉన్నది? 2019వ సంవత్సరంలో శాలివాక సంవత్సరం అని అడిగినట్లయితే కనుక దీన్ని చూడండి, సింపుల్ లాజిక్గాను -78 తీసేయాలి. అని -78 తీసేయాలి అంటే 78వ సంవత్సరం ఢిల్లీ రాజధాని, కాబట్టి 78 వరకు రాజధాని లేదు. 78వ సంవత్సరం వచ్చాడు కూడా 78 తీసేస్తే కనుక మనకి ఇక్కడ కనిపిస్తుంది 1941 అనేది ప్రస్తుత భారతదేశం యొక్క శాల్యువాక శక సంవత్సరం అని పిలుస్తాము. అంటే ఇక్కడ భారతదేశంలోనూ కనిష్కుని ఆస్థానంలో ఉన్నటువంటి వారు, అంటే కనిష్కుని ఆస్థానంలో ఎవరున్నారు? కనిష్కుని ఆస్థానంలో ప్రముఖమైనటువంటి మొదటిగా ఒకరిని చూసినట్లయితే కనుక వసుమిత్రుడు కనిపిస్తున్నాడు. ఎవరు? వసుమిత్రుడు అనాలి.
వసుమిత్రుడు కనిపిస్తున్నాడు. వసుమిత్రుడు రచన చేసినటువంటి గ్రంథాలు మహావిభాష్యం అని చదవాలి. ఎందుకంటే చరిత్రలో ఇక్కడ మనకి మహాభాష్యం ఒకటి ఉంది. మహాభాష్యము పతంజలి రాశాడు, యోగాగురు అయిన పతంజలి కనిపిస్తున్నాడు. ఇక్కడ మహావిభాష్యం అని చదవాలి. అంటే ఇక్కడ మహావిభాష్యం కనిపిస్తుంది. మరియు వసుమిత్రుడు ఒకడుంటే రెండోవాడున్నాడు. రెండో వ్యక్తిగా చూసినట్లయితే కనుక వసుమిత్రుడు తర్వాత డిప్యూటీ చైర్మన్గా, నాలుగో బౌద్ధ సంగీతికి డిప్యూటీ చైర్మన్గా కొనసాగినటువంటి వాడు అశ్వఘోషుడు. అశ్వఘోషుడు కనిపిస్తున్నాడు. ఈ అశ్వఘోషుడు అనబడుతున్నటువంటి వాడు ఈయన రచన చేశాడు. బౌద్ధ మతాన్ని గురించి రాశాడు కాబట్టి బుద్ధ చరిత్ర, సౌందర్య నందనం అనే గ్రంథాలని ఈయన రాసినటువంటి వాడు. ఎవరు సరు? అశ్వఘోషుడు. కనుక కుషాణులు ఇండో గ్రీకులు ఉన్నారు. ఇప్పుడు ఇండో గ్రీకులను చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ప్రవేశపెట్టిన వారు ఇండో గ్రీకులు. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్టు. మనం ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో చూసినట్లయితే కనుక ఇండో గ్రీకుల మీద కనిపిస్తుంది. అంటే ఇండో గ్రీకులు ఏ దేనిని ప్రారంభించారు? భారతదేశంలో బంగారు నాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు బంగారు నాణాన్ని వీళ్ళే ప్రారంభించారని అనడానికి ఆధారం కావాలి. మళ్ళా ఇండో గ్రీకుల్లో ఉన్నటువంటి మీనాండర్ అనబడుతున్నటువంటి వాడు, మరి భారతదేశంలో ఉన్నటువంటి నాగసేనుడు అంటాము. నాగసేనుడు, మీనాండర్కి నాగసేనుడికి మధ్య ఒక సంభాషణ జరిగింది, దానిని బౌద్ధ సంభాషణ. ఈ బౌద్ధ సంభాషణ వీరిద్దరి మధ్య జరిగింది అని, వీరిద్దరు మాట్లాడుకోవడం ద్వారాగా వచ్చినటువంటి ఒక పుస్తకం వచ్చింది. మళ్ళా ఒక బుక్ రిలీజ్ అయింది, దాన్ని మనము మిలింద పన్నహ అంటాము. మిలింద పన్నహ అంటాం. మిలింద పన్హ అనే పుస్తకము, మిలింద పన్హ అనే పుస్తకాన్ని రిలీజ్ ఎవరి ద్వారాగా వచ్చింది? నాగసేనుడికి మీనాండరికి మధ్య జరిగినటువంటి బౌద్ధ సంభాషణ ద్వారాగా వచ్చింది. కాబట్టి భారతదేశంలో బంగారు నాణాలని ప్రవేశపెట్టిన వారు ఇండో గ్రీకులు, ప్రవేశపెట్టిన వాడు మీనాండర్ కనిపిస్తుంది. ఇక వీళ్ళతో పాటుగానే మరొకరు చూసినట్లయితే కనుక వారు పార్థియన్లు అంటాం. ఎవరు? పార్థియన్లు అనాలి. చూడండి, పార్థియన్లు, ఈ పార్థియన్లు అనబడుతున్నటువంటి వారు కనిపిస్తున్నారు. పార్థియన్లు ఉన్నారు, ఇండో గ్రీకులు ఉన్నారు, శకులు ఉన్నారు, కుషాణులు ఉన్నారు, మరియు శుంగులు, కాణవ వంశము, మహామేఘ వంశము, పాండ్యులు, చోళులు, అలాగే చారలు అనబడుతున్నటువంటి ఈ రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలు, పరిపాలించబడినటువంటి రాజ్యాలు. అంటే ఇక్కడ క్వశ్చన్ సబ్జెక్ట్లోను అడిగే విధానాన్ని బట్టి మనము అన్నీ కూడా టచ్ చేసుకుని రాయవలసి ఉంటుంది. అలా రాస్తే కనుక ఖచ్చితంగానూ మనకి మంచి స్కోర్ వస్తుంది. రెండోదిగా దీని నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఐచ్ఛికమైనటువంటి ఆబ్జెక్టివ్ విధానంలో, ఆప్షనల్స్ మెథడ్లో మనకి క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే శాతవాహనులు ఇక్ష్వాకులు, ఉత్తర భారతదేశంలో మౌర్యులు అనంతరీకులు. ఈ మౌర్యులు అనంతరీకుల కాలంలోను రాజ్యంలోను సంస్కరణలు ప్రారంభించబడ్డాయి. రాజ్యంలో సంస్కరణలు అనేది ప్రారంభించబడ్డాయి. మౌర్యులు అనంతరీకులు తర్వాత వచ్చినటువంటి వారు, అంటే మౌర్యుల తర్వాత ఏ వంశం వచ్చింది, ఏ రాజవంశం అనేది పరిపాలించబడింది, మౌర్యుల తర్వాత అనంతరీకులు తర్వాత వచ్చిన వారు, వారిని గుప్తులు అని పిలవాలి. ఎవరిని పిలవాలి? వాళ్ళని ఇక్కడ మనము గుప్త వంశం కనిపిస్తుంది. రెండు, ఇక్కడ గుప్తుల్ని, గుప్తులలో ఉన్నటువంటి రాజవంశము, అసలు గుప్తులు ఎలా పరిపాలించారు, భారతదేశంలో ఒక్కొక్క రాజ్యవంశానికి ఒక్కొక్కమైనటువంటి ముఖ్యమైనటువంటి ఇక్కడ విషయాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి. చూడండి, గుప్తులు కనిపిస్తున్నారు. గుప్త వంశం అని పిలుస్తాం.
గుప్తులు. మూడు శతాబ్దాలు పరిపాలించిన చరిత్ర కలిగినటువంటి వారు. మరి భారతదేశంలో 3 శతాబ్దాలు పరిపాలించినటువంటి వారు, భారతదేశంలో మొదటిసారిగా 3 శతాబ్దాలు పరిపాలించిన మొదటి వారు అయితే కనుక మొట్టమొదటిగా ఎవరు పరిపాలించారు? మౌర్యులు పరిపాలించారు. దక్షిణ భారతదేశంలోను 3 శతాబ్దాలు పైబడి మొదటిగా పరిపాలించిన మొదటి వారు అయితే కనుక శాతవాహనులు కనిపిస్తున్నారు. మరి భారతదేశంలో మౌర్యులు తర్వాత పరిపాలించిన 3 శతాబ్దాలు పరిపాలించినటువంటి రాజులైతే కనుక గుప్తులు కనిపిస్తున్నారు. అంటే వీరి చరిత్ర నుంచి మనకి అత్యధికమైనటువంటి విషయాలను కానీ గుప్తుల కాలం నుంచి కూడా మనము ఎక్కువగా నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఈ గుప్తులు మరలా చూసినట్లయితే కనుక వీరు ఏ విధంగా వచ్చారు, గుప్తులు ఎన్ని రకాలుగా కొనసాగించబడ్డారు, అనేది మనం చూసినట్లయితే కనుక తొలి గుప్తులు ఉన్నారు మరియు మలిగుప్తులు ఉన్నారు. ఇక్కడ మలిగుప్తులు కనిపిస్తున్నారు. తొలిగుప్తులు అంటే గుప్తవంశాన్ని స్థాపించిన వాడు వేరు, గుప్తుల యొక్క రాజ్యాన్ని ప్రారంభించిన వాడు వేరు. అంటే గుప్తవంశంలో గుప్తుల యొక్క వంశస్థాపకుడు వేరుగా ఉంటాడు. మరి మలిగుప్తులకు వచ్చేప్పటికి రాజ్యం అనేది క్షీణించిపోయి ఇదే కాలాలలో మనకి పరిపాలించబడుతున్నటువంటి రాజ్యాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. మళ్ళా అంటే ఇదే కాలంలో వచ్చినటువంటి ఏ రాజ్యాలు అంటే చిన్ని చిన్ని రాజ్యాలు. తొలిగుప్తుల్లో ఉన్నటువంటి వంశాన్ని స్థాపించినటువంటి వాడు అంటే గుప్త వంశ స్థాపకుడు, గుప్త వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు కనిపిస్తున్నాడు, శ్రీగుప్తుడు. ఎవరు? శ్రీగుప్తుడు. మొన్న రీసెంట్గా ఇక్కడ సర్వీస్ కమిషన్ నుంచి ఇచ్చినటువంటి బిట్ ఇది, ఏపీపీఎస్సీలో అడిగినటువంటి బిట్ అన్నమాట. అంటే ప్రతిసారి మనము ఏపీపీఎస్సీ అనేది ఎందుకు పెడుతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ మరియు గ్రూప్ 1లో ఇచ్చేటువంటిది కానీ ఇంకా ఏ క్వశ్చన్లో అయినా సరే ఖచ్చితంగా కనపడుతుంది. అంటే ఇక్కడ ప్రతి చోటను కూడా గుప్తులు అనబడుతున్నటువంటి వారు చాలా ప్రాధాన్యత చెందినటువంటి వారు. అంటే ఇది వంశస్థాపకుడు. మరి వీళ్ళల్లో ఉన్నటువంటి వారు ఘటోత్కచుడు ఉన్నాడు. అంటే వారిద్దరే కనబడుతున్నారు. నిజమైన గుప్త వంశస్థాపకుడు వేరు. నిజమైనటువంటి గుప్త వంశస్థాపకుడు చూసినట్లయితే కనుక మొదటిగా కనబడుతున్నాడు చంద్రగుప్తుడు, లేదా మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు కనిపిస్తున్నాడు, లేదా చంద్రగుప్త. ఇతడు క్రీస్తుకు శకం 325 నుంచి 335 వరకు అంటే నియర్లీ 15 సంవత్సరాలని పరిపాలించినటువంటి వాడు ఎవరు? కాబట్టి ఇతడు గుప్త వంశస్థాపకుడు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు నిజమైనటువంటి వాడు. అంటే మౌర్యుల తర్వాత అనంతరీకుల తర్వాత రాజ్యాన్ని పరిపాలించి ఇక రాజ్యంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు చంద్రగుప్తుడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక చంద్రగుప్తుడు ఒకడున్నాడు. మరియు చరిత్రలో ఏకేశ్వరోపాసనము, లేదా ఇక్కడ చరిత్రలో చూసినట్లయితే కనుక మొదటి చంద్రగుప్తుడు రాజ్యాన్ని ఏ విధంగా పటిష్టపరిచాడు, మొదటిగా చూసినట్లయితే కనుక జైన మతము అనాలి. మొదటిగా జైన మతం అన్నది. రెండవదిగా చూసినట్లయితే జైన మతంలో ఉన్నటువంటి 24 తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు,
మరియు ఇక్కడ రెండో వాడు కనిపిస్తున్నాడు, ఎవరు? చంద్రగుప్తుడు. మరియు చంద్రగుప్తుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు. అంటే చంద్రగుప్తుని ఎందుకు చెప్తున్నామంటే, చంద్రగుప్తుని అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి మొదటిసారిగా అంటే వివాహ సంబంధాల ద్వారాగా రాజ్యాన్ని పటిష్టపరిచాడు. బింబిసారుడు ఒకడున్నాడు, అంటే బింబిసారుడి వివాహ సంబంధాలు, చంద్రగుప్తుడు వివాహ సంబంధాలు, మరియు అక్బర్ అంటాం నిరక్షరాసుడైన అక్బరు వివాహ సంబంధాల ద్వారాగా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు, విస్తరించినటువంటి వారు. అందులో మొదటిగా చూసినట్లయితే కనుక బింబిసారుడు అనాలి. బింబిసారుడు, రెండవదిగా చంద్రగుప్తుడు, మూడవదిగా ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు, నిరక్షరాసుడైనటువంటి అక్బర్. అక్బర్ వీళ్ళ ముగ్గురు కూడాను రాజ్యాన్ని ఏ విధంగా వ్యాపింపజేశారు, వీళ్ళ ముగ్గురు రాజ్యాన్ని పటిష్టపరచడానికి ప్రధానమైనటువంటిది, వీళ్ళు వివాహ సంబంధాల ద్వారాగా రాజ్యాన్ని పటిష్టపరిచారు. అలాగే ఇక్కడ జైన మతం గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, అంటే 24వ తీర్థంకరుడైనటువంటి వారు. వీళ్ళు ఏకేశ్వరోపాసనం అంటాం, అంటే ఏకేశ్వరోపాసనం, దేవుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు కానీ దేవుడు అనబడుతున్నటువంటి వారు ఉన్నారు, దేవుడు ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. ఏకేశ్వరోపాసనంలో వారు ప్రబోధిస్తే అనంతరము రాజా రామ్మోహన్ రాయి మరియు మహమ్మద్ ప్రవక్త, ఎవరు? మహమ్మద్ ప్రవక్త కూడా దీనిని ప్రబోధించినటువంటి వారు. దానిని ఏకేశ్వరోపాసనం అంటాం. ఇక్కడ వీరి ముగ్గురు వివాహ సంబంధాల ద్వారాగా పటిష్టపరిచాడు. చూడండి, ఇక్కడ వివాహ సంబంధాల ద్వారాగా ఏ విధంగా అయితే పటిష్టపరిచాడో, పటిష్టపరిచి రాజ్యాలని వ్యాపింప చేసినటువంటి గుప్తుల కాలంలో ఎవరికి ఈ ఘనత, అంటే ఎవరికి ఈ ఖ్యాతి లేదా ఈ కీర్తి అని చెప్తాం, ఎవరికి దక్కుతుంది అంటే కనుక మొదటిగాను చంద్రగుప్తుడు. ఎవరు? మొదటిగా చంద్రగుప్తుడు అనబడుతున్నటువంటి వాడికి కనిపిస్తుందన్నమాట. ఘనత కొనసాగించబడుతుందనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. చూడండి, వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని ఏం చేశాడు? పటిష్టపరిచాడు. అంటే వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని పటిష్టపరుచుకున్నాడు. చూడండి, ఈ ప్రాంతము ఢిల్లీ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు. ఢిల్లీ ప్రాంతం నుంచి కాశీ ప్రాంతము, కాశీ ప్రాంతాన్ని ఈయన కట్నంగా పొందుతున్నాడు. ఢిల్లీ నుంచి కాశీ అంటే కాశీలో ఉన్నటువంటి కుమారదేవిని పెళ్లి చేసుకుంటున్నాడు. కుమారదేవిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో కాశీని మరియు ఇక్కడున్నటువంటి ప్రాంతాలని కట్నంగా పొందుకున్నాడు. వారణాసి మరియు ఈ ప్రాంతాలని కట్నంగా పొందాడు. ఒకటి కాదు, రెండు కాదు, సుమారుగా నాలుగు ప్రాంతాలని అంటే నాలుగు రాజ్యాలని స్వాధీనం చేసుకున్నాడు. పెండిండ్లు జరిగి, వివాహాలు జరిగి రాజ్యాన్ని పటిష్టపరిచాడు. ఎప్పుడైతే రాజ్యాన్ని పటిష్టపరిచి రాజ్యాన్ని విస్తరించాడో, విస్తరించిన అనంతరము లేదా విస్తరించిన అనతి కాలంలోనే ఇలాగ చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు రాజ్యాలని ఏర్పాటు చేశాడని మనకి అనడానికి ఆధారం కావాలి, సోర్స్. ప్రతిదానికి ఇక్కడ సోర్స్ లేనిదే చెప్పలేం. అంటే చంద్రగుప్తుని కాలంలోనూ ఉన్నటువంటి ఒక కవి ఉన్నాడు, వాని పేరు వజ్జిక అంటాం. చూడండి, ఎవరు? వజ్జిక. వజ్జిక రాసినటువంటి గ్రంథమే సంవాద కౌముది మహోత్సవం అని పిలుస్తాము. సంవాద కౌముది మహోత్సవం అంటాం. సంవాద కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? వజ్జికి రాశాడు. ఎందుకొరకు రాశాడు? ఇక్కడ చంద్రగుప్తుడు అనబడుతున్నటువంటి వాడు రాజ్యాన్ని పటిష్టపరిచాడని, రాజ్యంలో సంస్కరణలు ప్రవేశపెట్టాడని, రాజ్యాన్ని విస్తరించాడని అనడానికి ప్రధానమైన ఆధారము. మరియు భారతదేశంలో ఇక్కడ గుప్తుల కాలంలో మొదటిసారిగా బంగారు నాణాలు
బంగారు నాణాలని ప్రవేశపెట్టినవాడు. ఇక్కడ బంగారు నాణాలని చంద్రగుప్తుడు అనబడుతున్నటువంటి వాడు చేసుకున్న భార్యలను, మరియు ఒకవైపునేమో చంద్రగుప్తుని బొమ్మ ఉంటుంది, రెండో వైపునేమో తన భార్య బొమ్మ ఉంటుంది. అంటే చంద్రగుప్తుని బొమ్మ మరియు తన భార్య బొమ్మ కూడా ఏం చేస్తున్నాడు, ఒక కాయిన్, ఒక నాణం మీద ఈయన వేయిస్తున్నాడు. బంగారు నాణాలని వేయించినటువంటి గుప్తుల్లో మొదటివాడు కూడా చంద్రగుప్తుడే కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ చంద్రగుప్తుడు అనబడుతున్నటువంటి ఈయన ఈ గురించి తెలిసేటువంటి ఆధారాలు ఏమున్నాయి, మరియు ఈయన కాలంలో ఈయనకున్నటువంటి బిరుదు మహారాజా అని బిరుదు ఉంది. ఏ బిరుదు ఉంది? మహారాజా అని బిరుదు ఉందన్నమాట. మహారాజా అని బిరుదాంకితుడు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని తర్వాత కాలంలో ఇక్కడ చంద్రగుప్తుడు మొదటిసారిగా రాజధాని ఏం చేశాడు, ఢిల్లీ లేదా మధుర లేదా మధుబన్ అంటాం, మధుబన్ అన్న, మధుర అన్న. మరియు ఇక్కడ మరియు ఇంకోటి చూసినట్లయితే కనుక ప్రధానమైనటువంటిది మధుర ఉంది, మధుబన్ అని అంటాం, బన్సీబెర్ అని కూడా పిలుస్తాం. అంటే వీటన్నిటిని ఏమని పిలుస్తున్నాం మనము, ఇక్కడ వీరు పరిపాలించినటువంటి గుప్తుల యొక్క రాజధాని అనబడుతున్నటువంటి ప్రాంతం కనబడుతుంది. ఈ గుప్తులు రాజధాని ఇది. కాబట్టి ఈ మొదటి చంద్రగుప్తుని కాలంలో మనకి రాజ్యం విస్తరించబడింది, 15 సంవత్సరాలు కొనసాగించాడు, రాజ్యాన్ని వివాహ సంబంధాల ద్వారాగా పటిష్టపరిచాడు. వీటితో పాటుగానే రాజ్యాన్ని ఎప్పుడైతే పటిష్టపరిచాడో, పటిష్టపరచడమే కాకుండా కవి ఉన్నాడు, అంటే ఇతని ఆధారం ద్వారాగా బంగారు నాణ్యం అనేది ప్రవేశపెట్టబడింది అని చెప్తాము.